వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కృషితో ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు జలకళ సంతరించుకుంది. మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో అహర్నిశలు శ్రమించడంతో చెరువుకు అమర్చింత చెరువు నిండిన అనంతరం ఆత్మకూరు చెరువుకు నీటి ప్రవాహం వచ్చే దిశగా ఎమ్మెల్యే చొరవ చూపడంతో ఆయా పార్టీల విమర్శలను తిప్పికొట్టే విధంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆత్మకూరుకు పెద్దపీట వేయాలన్న ఆకాంక్షతో చెర్ల పరమేశ్వరస్వామి చెరువు వెలుగుల కాంతి నింపుకుంది. ఆత్మకూరుకు వన్నె తెచ్చే పురాతన దేవాలయం స్వయంభు పరమేశ్వరస్వామి దేవాలయం చెరువు మధ్యలో ఆలయం ఉండడం వల్ల గత కొద్ది నెలలుగా చెరువులో నీరు లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం, వారి విమర్శలకు ధీటుగా చెరువును నింపాలనే కాంక్షతో మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ మరియు చిట్టెం యువసేన శ్రమతో ఎమ్మెల్యే చొరవ చూపడంతో చెరువు నిండి ఆలయ శోభ వన్నె తెచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.